फस्ट आफ् आल अंदर की अंड वीडियो चूस प्रेक्षक भोगी संक्रांति कनुम शुभाकांक्ष इपड़े ने नासाम रंग चिता चूस जी अंत भोगी पंडग रोजना పండగ సమయంలో జరిగిన సినిమానైతే చూసేసి రావడం జరిగింది అన్నమాట. సరే ఇంకా లాగ్ లేకుండా నా సామరంగ సినిమా ఎలా ఉంది అంటే నేను హానెస్టీగా చెప్తానను, నాకు అనిపించింది నేను చెప్తున్నాను, మూవీ అయితే యావరేజ్ అంతే. సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ మనకు బాగానే ఉంటుంది అన్నమాట, డీసెంట్గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువైనట్లు నాకు అనిపించింది అనమాట. బట్ స్టిల్ ఈ సినిమాని మనము సినిమాకి వచ్చి చూడొచ్చా, థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ కోసం మనం వచ్చి చూడొచ్చు. ఎందుకంటే నాగార్జున గారి స్వాగ్ అయితే మూవీలో నిజంగానే ఆ సోగ్గాడు చిన్న నాయన కంటే బాగుంటుంది అనమాట స్వాగ్ అయితే. సో చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి స్వాగ్ను కావచ్చు, నాగార్జున గారి ఎనర్జెటిక్ లుక్ను కావచ్చు, మనం డాన్స్ స్టెప్పుల్ని కావచ్చు చూస్తాము. అండ్ నాగార్జున గారు అల్లరి నరేష్ గారు వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ హాఫ్లో జనరేట్ చేసిన కామెడీ కావచ్చు, అండ్ నాగార్జున గారు మన హీరోయిన్ ఆశికా రంగనాథ్ వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన లవ్ సీన్స్ కావచ్చు. సో ఇవన్నీ బాగానే ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ మనకు డీసెంట్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువైపోయింది కాబట్టి నేను యావరేజ్ అని నేను చెప్తాను. బట్ స్టిల్ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఆబ్వియస్లీ సంక్రాంతి తెలుగు సినిమాలని చూసేసాయి కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. క్లియర్ విన్నర్ అయితే ఆబ్వియస్లీ మన తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టుకు పెంచిన హనుమానే నేను క్లియర్ విన్నర్ అని చెప్తాను. అండ్ సో అది ఇప్పుడు సినిమా వచ్చేసి యావరేజ్ అని నాకు అనిపించింది. అల్లరి నరేష్ క్యారెక్టర్ బాగానే ఉందన్నమాట, అంటే సెకండ్ హాఫ్ లో ఆయన చనిపోతారు బట్ స్టిల్ ఉండేంత వరకు అల్లరి నరేష్ గారు అయితే షో స్టిల్ చేస్తారు. కొన్ని సీన్లలో అయితే మనకు నాగార్జున గారిని కూడా డామినేట్ చేసేసినట్లు అనిపిస్తుంది అనమాట. సో మనకు అల్లరి నరేష్ గారికి అయితే మంచి క్యారెక్టర్ ఇచ్చినారు, మహర్షి కంటే చాలా బెటర్ క్యారెక్టర్ ఇచ్చినారు. హీరోయిన్ ఎలా చేస్తున్నారు బ్రో? హీరోయిన్ అని మీరు అన్నారు, సీరియస్లీ ఆశికా రంగనాథ్ ఈ మూవీలో అయితే అదరగొట్టింది. అంటే అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగుంటుంది, అందరికి తెలుసు అనమాట. ఈ మూవీలో నిజంగా నాగార్జున గారితో డెఫినెట్లీ మంచి కాంపిటీషన్ ఇచ్చి యాక్టింగ్ చేసింది. సో అమ్మాయి చాలా బాగా, మనకి ఎక్కడ నాగార్జున గారి ఏజ్ అంత కదా, 60+ కదా, ఈ అమ్మాయి బిలో 30 కదా అని మనకి ఎక్కడ అనిపించదు అనమాట. నాగార్జున గారు యంగ్గా ఉన్నారు, ఈ అమ్మాయి యాక్టింగ్తో కూడా డామినేట్ చేసింది అనమాట. సో అది మూవీ వరకు అయితే మూవీ యావరేజ్ బ్రో, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందన్నమాట. ఎక్స్పెక్ట్ చేసేంత అయితే లేదు, అదేదో మలయాళం ఒరిజినల్ వర్షన్ ఏదో మూవీ ఉంది కదా జోజో జార్జ్ది, అది నేను పెద్దగా చూడలేదు కానీ దాని గురించి నేను విన్నాను. ఆ మూవీకి మొత్తం మన తెలుగు స్టైల్కి సంబంధించి మార్చినారనమాట. ఈ సినిమా అంతా 3 రోజుల్లో జరిగే సినిమా బ్రో, భోగి సంక్రాంతి కనుమ అంటే ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తా ఉంటారు కానీ జరిగేది అయితే 3 డేస్లో జరుగుతుంది. సో పండగ రోజున పండగ సమయంలో జరిగే సినిమా చూస్తాను, కానీ ఒక పండగ సినిమా లాగా ఉందా అంటే లేదని చెప్తాను. యావరేజ్గా ఉంది. క్లియర్ విన్నర్ అయితే హనుమాన్. ఓకే, థ్యాంక్ యూ.